ఈరోజు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ 60వ వర్చువల్ ఇన్స్పెక్షన్ కూడా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈరోజు సెక్రటేరియట్ నుండి డ్యామ్ సైట్ చీఫ్ ఇంజనీర్లతో రివ్యూ చేయడం జరిగింది. అదేవిధంగా పోలవరం డ్యామ్ పనులు వేగవంతంగా జరగటానికి తగు సూచనలు కూడా ఇవ్వటం జరిగింది. మొత్తం ప్రాజెక్ట్ కూడా మొత్తం ఈరోజుకి 53.5% డ్యామ్ పనులు కూడా ఇప్పటిదాకా పూర్తయ్యాయి. మొత్తం మట్టి తవ్వకం పనులు కూడా 73.26% చేరాయి. కాంక్రీట్ స్పిల్వేస్ స్టిల్లింగ్ బేసిన్ స్పిల్ ఛానల్ పనులు కూడా 21.83% అయ్యాయి. డయాఫ్రమ్ వాల్ పనులు కూడా దగ్గర 91% పూర్తయ్యాయి. అదేవిధంగా జెట్ గ్రౌటింగ్ కూడా 70% పూర్తయ్యాయి. మొత్తం డయాఫ్రమ్ వాల్ జెట్ గ్రౌటింగ్ పనులు 80% జూన్ 11కి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గారు కూడా వచ్చే నెలలో సోమవారం పోలవరం ప్రాజెక్ట్ సందర్శనకు కూడా వస్తారు. కాబట్టి జూన్ 11 కల్లా డయాఫ్రమ్ వాల్ జెట్ గ్రౌటింగ్ పనులు కూడా పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చారు. అట్లాగే ఇంజనీర్లు అక్కడ పనిచేస్తున్న ఏజెన్సీలు కూడా గోదావరి ప్రవాహం వచ్చేలోపే అండర్ గ్రౌండ్ డ్యామ్ ఏదైతే వాళ్ళ డయాఫ్రమ్ వాల్ ఉందో ఈ అండర్ గ్రౌండ్ ఏదైతే గోదావరి గర్భంలో దగ్గర 300 అడుగులు కొండరాయిని పట్టుకొని అక్కడి నుంచి మనం డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేసుకుంటూ వస్తున్నాం. అదంతా కూడా ఈ జూన్ 11 కల్లా పూర్తి చేయాలని ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అట్లాగే ఎల్ఎన్టి బావర సంస్థ 2 సంవత్సరాలుగా డ్యామ్ సైట్లో 2 పంటలు పండిస్తూ గోదావరి నదీ ప్రవాహాన్ని 800,000 సంవత్సరాలు గోదావరి తల్లి ప్రవాహం వెళ్తా ఉందో మనకు తెలీదు. ఇవాళ డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి గోదావరి తల్లి సహకరించి ఇవాళ డయాఫ్రమ్ వాల్ పూర్తి చేయడానికి మరి ఇవాళ మాకు మన ప్రజల ఆకాంక్షకి ఆ తల్లి కూడా కలిసి వచ్చింది. అంత మహాగోదావరి తల్లి ఇవాళ కలిసి వచ్చి ఆ ప్రవాహాన్ని కూడా సెంటర్లోకి మార్చి ఆ కొండ కానుకునే డయాఫ్రమ్ వాల్ పనులు ఏదైతే బ్యాలెన్స్ మిగిలిపోయిన 125 మీటర్లు కూడా పూర్తి చేయబోతున్నాం. అది కూడా ఈ మాత్తర ఘట్టం జూన్ 11కి పూర్తి కాబోతూ ఉంది. ఇది దశాబ్దాల కళ, శతాబ్దాల కళ. ఈ అండర్ గ్రౌండ్ డ్యామ్ ఏదైతే ఉందో డయాఫ్రమ్ వాల్ జెట్ గ్రౌటింగ్ పనులు జూన్ 11 కల్లా పూర్తి చేయబోతున్నాం అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఆ మహాగోదావరి, ఉగ్ర గోదావరి, ప్రశాంత గోదావరి మహాతల్లి ఇవాళ సహకరించి దారిచ్చి ఆ డయాఫ్రమ్ వాల్ పనులన్నీ కూడా పూర్తయ్యే విధంగా గోదావరమ్మ మరి సహకరిస్తూ ఉంది. పోలవరం డ్యామ్కి తప్పకుండా జూన్ 11 కల్లా పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నాం. అదేవిధంగా రేడియల్ గేట్లు కూడా 60.28% పూర్తయ్యాయి. కనెక్టివిటీస్ కూడా 57.6% పూర్తయ్యాయి. కుడి ప్రధాన కాలవ 89.6% పూర్తయింది. ఎడమ ప్రధాన కాలవ 59.6% పూర్తయింది. అదేవిధంగా ఏదైతే మన టోటల్ ఈ ప్రాజెక్ట్ కూడా ఇంతవరకు మొత్తం అయిన ప్రాజెక్ట్ వ్యయం 13,430 కోట్లు. ఈరోజుకి పోలవరం డ్యామ్ ప్రారంభం అయిన తర్వాత 13,430 కోట్లు అయింది. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించక ముందు అయిన వ్యయం 5,135 కోట్లు. ఏదైతే జూన్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత ప్రాజెక్టుకు ఖర్చు పెట్టింది 8,294 కోట్లు. ఈరోజుకి ఇవాళ వరకు జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత
మనం ఖర్చు పెట్టిన 8294 కోట్లలో కేంద్రం విడుదల చేసింది 5342 కోట్లు. ఇవాళ అయిన వ్యయంలో ఇంకా కేంద్రం విడుదల చేయాల్సిన నిధులు 2952 కోట్లు ఇంకా కేంద్రం నుంచి రావాలి. వాటన్నిటి సంబంధించి ఎప్పటికప్పుడు ఆ నిధులు విడుదల చేయటానికి మా అధికారులంతా కూడా అక్కడ ఎప్పటికప్పుడు అక్కడ యంత్రాంగంతో అవన్నీ కూడా వాళ్ళ దృష్టికి తీసుకొస్తున్నారు. ఇంకా తవ్వకం పని దగ్గర దగ్గర 2,98,00,000 క్యూబిక్ మీటర్లు ఇంకా పనులు చేయాలి. స్పిల్వేలో కానీ, స్పిల్ ఛానల్లో కానీ, పైలట్ ఛానల్లో కానీ, లెఫ్ట్ ఫ్లాంక్లో కానీ, అప్రోచ్ ఛానల్లో కానీ మొత్తం నవయుగ ట్రాన్స్ఫై ఈ 2,98,00,000 పనులు చేసే విధంగా ముందుకెళ్తా ఉన్నారు. కాంక్రీట్ పనులు కూడా మొత్తం 3,76,79,000 క్యూబిక్మీటర్లో 8,03,000 క్యూబిక్మీటర్లు వేసాం. ఇంకా బ్యాలెన్స్ 28,76,000 క్యూబిక్మీటర్లు కూడా పనులు శరవేగంగా జరపడానికి ముందుకెళ్తా ఉన్నాం. రేడియల్ గేట్లో కూడా 18,000 మెట్రిక్ టన్లు స్టీల్లో 10,850 టన్లు ఆల్రెడీ డ్యామ్ సైట్కి వచ్చినాయి. పనులన్నీ కూడా పూర్తయ్యాయి. బ్యాలెన్స్ 7,150 టన్నుల మీద పనులు జరుగుతూ ఉన్నాయి. డయాఫ్రమ్ వాల్ కూడా మొత్తం 1,397 మీటర్లకి 1,271 మీటర్లు అయిపోయింది. బ్యాలెన్స్ 125 మీటర్లు కూడా జూన్11కి పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నాం. జెట్ క్రౌటింగ్ కూడా ఏదైతే మరి ఈ అప్పర్ సైడు ఏదైతే ఇవన్నీ కూడా 945 కాలమ్స్కి 733 కాలమ్స్ వేశారు. మిగతా 212 జూన్11 కల్లా వేగవంతంగా పనులు చేయడానికి ముందుకెళ్తా ఉన్నారు. అట్లాగే జెట్ రోటింగ్ పొడవు కూడా ఏదైతే 1,417 మీటర్లకి 1,198 మీటర్లు దిగువ భాగాన అయింది. ఇంకా అవ్వాల్సింది 311 మీటర్లు దిగువ భాగాన అవ్వాలి. అదేవిధంగా దిగువ కాపర్ డ్యామ్ ఇందాక నేను చెప్పిన 9,945 కాలమ్స్లో 733 కాలమ్స్ పూర్తయ్యాయి. బ్యాలెన్స్ 212 కాలమ్స్ కూడా ఈ జెట్ రోటింగ్ దిగువ కాపర్ డ్యామ్ ఈ జూన్11 కల్లా పూర్తి చేయబోతున్నాం. అట్లాగే జెట్ రోటింగ్ ఎగువ కాపర్ డ్యామ్ కూడా ఏదైతే 1,367కి 887 పూర్తయినాయి. బ్యాలెన్స్ 480 కూడా పూర్తి చేసే విధంగా ఆ కాలమ్స్కి ముందుకెళ్తా ఉన్నాం. జెట్ రోటింగ్ పొడవు కూడా 2,050 మీటర్లకి 1,330 మీటర్లు పూర్తయింది. 719 మీటర్లు ఇంకా పూర్తి చేయాలి. ఆ లక్ష్యానికి అనుగుణంగా మేము ముందుకెళ్తా ఉన్నాం. ఈ విధంగా మరి మొత్తం పోలవరం డ్యామ్ సైట్లో ఎప్పటికప్పుడు ఈ కాంక్రీట్ పనులు కానీ, స్పిల్వే పనులు కానీ, డయాఫ్రమ్ వాల్ పనులు కానీ, ఎర్త్ ఎక్స్క్యూషన్ కానీ, అట్లాగే మొత్తం పనులన్నీ కూడా వేగవంతంగా పూర్తి చేస్తున్నాం. అట్లాగే గ్యాలరీ పనులు కూడా ఈ కాలమ్స్ అన్నీ కూడా ఏదైతే బ్లాక్స్ ఉన్నాయో ఆ బ్లాక్స్ అన్నీ కూడా ఏదైతే గ్యాలరీ వాక్ ఆగస్టు నెలలో, ఎందుకంటే నాగార్జున సాగర్ డ్యామ్ కట్టినప్పుడు కూడా ఆ గ్యాలరీలో నడిసామని ఆనాటి ప్రధానమంత్రులు ఇవాళ కూడా కథలు కథలుగా చెప్పుకుంటా ఉన్నాం. అదేవిధంగా పోలవరం డ్యాంలో కూడా గ్యాలరీ వాక్ 100,000 మంది ప్రజలు చూడటానికి వస్తారు. అది కూడా ఆగస్టు నెలలో మరి ఆ గ్యాలరీ మొత్తం పనులన్నీ కూడా పూర్తయ్యే విధంగా అవి కూడా వేగవంతంగా ఆ కాలమ్స్ ఏదైతే బ్లాక్స్ ఉన్నాయో ఆ పిఎస్ బ్లాక్స్ పనులన్నీ కూడా శరవేగంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అట్లాగే ఎక్కడైతే ఇవాళ ల్యాండ్ ఎక్విజిషను ఈ R&R పనులు కూడా 41.5 మీటర్లకి ఎంత అవసరం అవుతుందో దానికి సంబంధించిన పనులన్నీ కూడా పూర్తవుతూ ఉన్నాయి. ఈ 53 బ్లాకుల్లో కూడా 43 బ్లాక్లు ఆల్రెడీ 17 మీటర్లు దాకా వచ్చేసాయి. ఇప్పుడు ఏదైతే ఈ 53 బ్లాకుల్లో 43 బ్లాకులు ట్యాకిల్ చేసాం మొత్తం. ఈ 43 బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో కూడా 22 బ్లాకులు 17 మీటర్ల పైకి వచ్చాయి. 17 మీటర్లు అంటే దగ్గర దగ్గర 60 అడుగు దాకా సతీష్ వినపడుతుందిగా, 17 మీటర్లు 60 అడుగు దాకా. అందుకనే మరి జగన్మోహన్ రెడ్డికి, సాక్షి పత్రికకి, సాక్షి ఛానల్కి కూడా కనపడే విధంగా, తెలిసే విధంగా,
కళ్ళు తెరిచి చూసే విధంగా కళ్ళు లేని కబోతుల్లాగా పోలవరం డ్యాము నుంచి ఎవరో తిట్టకూడదని, ఎవరో ఎందుకంటే మహాగోదావరి ఎగ్గోదావరి గోదావరి తల్లే పోలవరం డ్యాం కట్టడానికి సహకరించి అంత పెద్ద లక్షల క్యూసికల్ ఫ్లడ్ను కూడా మాకు రెండు పంటలు పండించి సంవత్సరం కిందటి సంవత్సరం డ్యామ్ సైట్లో ఇంత పెద్ద అండర్ గ్రౌండ్ దేశంలోనే అతిపెద్ద డ్యామ్ ఇది, ప్రపంచంలోనే చెప్పుకోదగ్గ మొదటి నాలుగైదు డ్యాముల్లో ఇది. అటువంటి డ్యామ్ నిర్మాణానికి ఇవాళ డయాఫ్రామ్ అండర్ గ్రౌండ్ డ్యామ్కి సహకరిస్తా ఉంది గోదావరి తల్లి. కాబట్టి ఇవాళ 43 బ్లాకుల్లో కూడా 22 బ్లాకులు 17 మీటర్ల పైకి వచ్చాయి, 21 బ్లాకులు 17 మీటర్ల లోపు ఉన్నాయి. అదేవిధంగా 10 బ్లాకులు కూడా అవన్నీ కూడా ఫైనల్ చేసుకొని ముందుకెళ్తా ఉన్నాం. ఆ విధంగా ఎప్పటికప్పుడు ఏదైతే మిగతా డిజైన్స్ అన్నీ కూడా సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారులకి మొన్న మా అధికారులంతా కూడా వెళ్ళి ఆ డిజైన్స్ సంబంధించి ఏమేమి ఇవ్వాలి షెడ్యూల్స్ కానీ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పెట్టి వాటికి సంబంధించిన సమాచారాన్ని కూడా వాళ్ళ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో డ్యామ్ రేపు 2019 మనం గ్రావిటీతో జూన్ కల్లా నీళ్లు తెచ్చుకోవాలని, ఎప్పుడు గోదావరి తల్లి వస్తే అప్పుడు నీళ్లు గ్రావిటీతో రావాలని అన్ని పనులు కూడా వేగవంతం చేసుకొని ముందుకెళ్తా ఉన్నాం. అట్లాగే అదేవిధంగా ఇవాళ జల సంరక్షణ కార్యక్రమాల కింద 116 రోజుల ఉద్యమంలో జూన్ చివరి దాకా 139 రోజులు కూడా ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకెళ్లమని ఆదేశించారు. దగ్గర దగ్గర ఇప్పటి వరకు డీజిల్ టింకింగ్ కింద 75 కోట్ల 16 లక్షల మట్టి పనులు, మట్టి చెరువుల్లోంచి మట్టి ఇవాళ సారవంతమైన భూములకి రైతాంగం తరలించుకున్నారు. ట్యాంక్ బండ్ సెంతరింగ్కి 571 లక్షల క్యూబిక్ మీటర్లు పని జరిగింది. కాంక్రీట్ స్లూయిస్ కానీ వేర్స్ కానీ 25 లక్షల క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ పనులు చేశాం. మొత్తం గొలుసుకట్టు చెరువులు 1249 చేశాం. చెక్ డ్యాములు 73,326 చెక్ డ్యాములు కట్టాం. ఫామ్ పాండ్స్ ఉపాధి హామీ కానీ ఇరిగేషన్ కలిపి 7,15,097 కట్టాం. దేశంలోనే రికార్డు ఇది. అదర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ల కింద సుమారు 649,697 చేశాం. సాయిల్ మాస్టర్ కన్జర్వేషన్ వర్క్లు 138,068 పనులు చేయటం జరిగింది. అదేవిధంగా నీరు చెట్టు బకాయిలన్నీ కూడా 1,300 కోట్లు ఏ బకాయిలు ఉన్నాయో అవన్నీ కూడా రైతాంగానికి కట్టడం జరిగింది. ఇవాళ ప్రొక్లైమ్స్ కూడా 1,337 ప్రొక్లైమ్స్ ఇవాళ చెరువుల్లో పనిచేస్తూ ఉన్నాయి. శరవేగంగా పనులు చేయమని ముఖ్యమంత్రి గారు, ఏ చెరువుల్లో మరి కంపగానివ్వండి, కాలువలు బాగు చేసుకోవటం కానివ్వండి, మొత్తం ఈ పనులన్నీ కూడా వేగవంతంగా చేయాలని, మరి రైతుల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రేపు ఏదైతే 15వ తారీఖున మరి శ్రీకాకుళం జిల్లాలో మరి బొంతు సారవకోట కొత్తూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ 180 కోట్లతో అది ఉత్తరాంధ్ర ఏదైతే శ్రీకాకుళం జిల్లా ప్రజల ఆకాంక్ష, ఎన్నో సంవత్సరాలుగా ఆ లిఫ్ట్ ఇరిగేషన్ కోసం ఆ ప్రాంత రైతాంగం అడుగుతూ ఉన్నారు. ఈ ఎన్నో దశాబ్దాలుగా కూడా ఈ లిఫ్ట్ శాంక్షన్ అవ్వలేదు. ఇవాళ ఆ ప్రాంతంలో ఆ శంకుస్థాపన కార్యక్రమానికి అక్కడ రేపు ఉదయం 11 గంటలకి బొగ్గు రమణమూర్తి గారి నియోజకవర్గంలో శ్రీకాకుళం జిల్లాలో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అదేవిధంగా అక్కడ రైతాంగంతో కూడా నీటి సంఘాల అధ్యక్షులతో కూడా అక్కడే ఆ రంగసాగరం ట్యాంక్ బండ్ దగ్గర, అదేవిధంగా బూరుజువాడ విలేజు సారవకోట మండలంలో ఇవన్నీ కూడా ఆ బూరుజువాడ గ్రామాన్ని సందర్శించి ఆ పనులన్నీ కూడా చూడటం జరుగుతుంది. అదేవిధంగా గ్రామ సభ ఇంట్రాక్షన్ కూడా అక్కడ చిన్న కిట్టలపూడి విలేజ్ సారవకోటలో ఉంది. అట్లాగే బహిరంగ సభ కూడా ముఖ్యమంత్రి గారిది ఏదైతే అక్కడే మన నీరు చెట్టు పనులు కూడా ఆ రంగసాగరం ట్యాంక్లో కూడా ముఖ్యమంత్రి గారు ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు. 3 గంటలకి బహిరంగ సభ కూడా అక్కడే ఆ చెరువు కట్ట దగ్గర ఇవన్నీ కూడా ఉన్నాయి. నీరు చెట్టు కార్యక్రమాలని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని
ముఖ్యమంత్రి గారు ఇవాళ జిల్లాల కార్యక్రమం కూడా ప్రారంభం చేశారు. దాంట్లో భాగంగా మొట్టమొదటిసారిగా శ్రీకాకుళం జిల్లాకి ఆ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఆ కార్యక్రమంలో భాగంగా రేపు పెద్ద ఎత్తున నీటి సంఘాలకి ఏ విధంగా ఎట్లా ముందుకెళ్ళాలి దాని మీద కూడా కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. ఇవాళ ఈ వాటర్ హార్వెస్టింగ్ కానీ ఉపాధి హామీ కానీ ఏదైతే మైండ్ ఇరిగేషన్ కింద కానీ 11,500 కోట్లు ఖర్చు పెట్టడం వల్ల ఇవాళ భూగర్భ జలాలు కూడా గత సంవత్సరంతో పోలిస్తే 2.3 మీటర్లు భూగర్భ జలం కూడా పెరిగింది. అదేవిధంగా కరెంటు వాడకం కూడా 466 కోట్లు ఇవాళ కరెంటు ఆదాలో కూడా భూగర్భ జలాలు పెరగటం వల్ల కరెంటు ఆదా కూడా 466 కోట్లు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదా అయింది. అందుకనే పెద్ద ఎత్తున వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్లు పూర్తి చేసి 1 మీటర్ మనం గ్రౌండ్ వాటర్ పెంచగలిగితే, భూగర్భ జలాన్ని పెంచగలిగితే 90 టీఎంసీలు ఇవాళ మనకు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ నీళ్లు బ్రహ్మాండంగా కష్టాల్లో ఉన్నప్పుడు ఆ నీళ్లు మనం ఈ భూగర్భమే పెద్ద జలాశయంగా ఆ నీళ్లను ఆదా చేసుకొని కష్టకాలంలో ఈ నీళ్లు పైకి రావడం వల్ల కరెంటు మోటార్ల మీద కూడా ఒత్తిడి తగ్గి ఇవాళ దగ్గర దగ్గర 446 కోట్లు ఈ సీజన్లో మనం చేసుకోగలిగాం, ఆదా చేసుకోగలిగాం. ఆ విధంగా ఇవాళ కోస్టల్ ఆంధ్రాలో మరి మే 18 ఈరోజు 11.21 మీటర్లో ఈరోజు ఉంది. అట్లాగే మరి రాయలసీమలో 15.36 అడుగుల్లో ఉంది, 15.36 మీటర్లో ఉంది. మొత్తం ఇవాళ భూగర్భ జలం 12.49 మీటర్లో ఇవాళ భూగర్భ జలం కూడా ఉంది. ఇవాళ రెయిన్ఫాల్ కూడా ఇవాళకి మొత్తం రాష్ట్రంలో 939 mm పడాలి, 810 mm వర్షపాతం పడింది. -13.8 -13.8 వర్షపాతం తక్కువ పడ్డా ఈ సంవత్సరం ఇటు ఖరీఫ్లో కానీ రబీలో కానీ బెటర్ వాటర్ మేనేజ్మెంట్ వల్ల ఇవాళ పంటల్ని కాపాడుకోగలిగాం, వేసిన పంటల్ని బతికించుకోగలిగాం. ఉభయ గోదావరి జిల్లాలో ఈ సంవత్సరం 2,10,000 కోట్ల ఇటు ప్యాడీ మీద, అదేవిధంగా యాక్వా మీద 10,000 కోట్లు ఇవాళ రైతులకి ఆదాయం వచ్చింది. ఇవాళ ఆ విధంగా గోదావరి తల్లి ఇటు డయాఫ్రమ్ వాల్ నిర్మాణం జరుగుతున్నా కూడా ఈ సంవత్సరం 2 పంటకి 10,000 కోట్ల పంట వచ్చింది. గోదావరిలో 18 టీఎంసీలో వచ్చిన ముఖ్యమంత్రి గారి ముందు చూపు వల్ల అటు మరి ఏదైతే సీలేరు బలిమిల నుంచి కూడా నీళ్లు తెచ్చుకొని ఇవాళ పంటలను కాపాడుకొని 2 పంట ఉభయ గోదావరి జిల్లాలని కాపాడుకున్నాం. లాస్ట్ ఇయర్ -29%, ఈ సంవత్సరం -13.8%. వచ్చే సీజన్లో కూడా మరి సాధారణ వర్షపాతం నమోదవుతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. తప్పకుండా అంతా మంచి జరగాలి. జూన్లోనే తొలకరి కూడా తొందరగా వచ్చి ఇవాళ జూన్ 1 కల్లా గోదావరి తల్లి నీళ్లు 1 కల్లా వదలాలని వెస్ట్ గోదావరి వ్యవసాయ శాఖ అధికారులంతా కూడా తయారవుతున్నారు. కాబట్టి అదేవిధంగా వారం రోజుల తర్వాత ఈస్ట్ గోదావరి జిల్లా, దాని తర్వాత పట్టిసీమకు కూడా మరి కృష్ణా డెల్టాకు కూడా నీళ్ళిచ్చే కార్యక్రమం. ఎప్పుడైతే శ్రీశైలంకి పోతిరెడ్డిపాటికి సాగర్కు వస్తాయో అటు రైట్ కెనాల్ కానీ లెఫ్ట్ కెనాల్ కానీ ఇటు పోతిరెడ్డిపాటు తెలుగుగంగ అంద్రినివ గాలేరి నగర్కి నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 670 మండలాల్లో ఇవాళ 20 మీటర్ల కంటే లోతులో ఉన్న మండలాలు 153 ఉన్నాయి. అదేవిధంగా మరి దగ్గర దగ్గర ఈ 153లో 86 మండలాలు రాయలసీమలో ఉన్నాయి, కోస్తా ఆంధ్రలో 67 మండలాలు ఉన్నాయి. అదేవిధంగా ఇవన్నీ కూడా మెట్ట ప్రాంతాల్లో ఎక్కడైతే ఈ భూగర్భ జలాలు పెంచడానికి ఈ వాటర్ హార్వెస్టింగ్ కార్యక్రమాలన్నీ కూడా తీసుకుంటున్నాం. అట్లాగే 54 ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చి ఆ పనులు కూడా వేగవంతం చేస్తున్నారు. ఆ ప్రాజెక్టులు కూడా అన్నీ పూర్తి చేసి ముందుకెళ్ళడానికి అన్ని కార్యక్రమాలు జిఎన్ఎస్ఎస్ ఫేజ్ 2లో కూడా ఈ కడప కోడూరు పనులు కూడా వచ్చే వారం అన్ని పనులు కూడా టెండర్లు పిలిచే కార్యక్రమాలు ఫైనల్ చేయమన్నారు. కర్నూలు పశ్చిమ చెర్లు కూడా కేఏ కృష్ణమూర్తి గారు
ఆ ఏరియాలో వాళ్ళ నియోజకవర్గం డోన్ కానీ ఆ పత్తికొండ ఏరియాలో వాటికి కూడా టెండర్లు పిలుస్తున్నాం. చెరువు టెండర్లు కూడా ఈ వారంలో పిలవబోతున్నాం. అలాగే గుండ్లకమ్మ, కొరిసిపాడు, వెలుగొండ టన్నల్ 1-2 కూడా పనులు వేగం చేయడానికి ల్యాండ్ ఎక్విజిషను, అలాగే టన్నల్ 1 ఎట్టి పరిస్థితిలో డిసెంబర్ కల్లా పిలిచే టెండర్ ఫైనల్ చేయటం, అలాగే హెడ్ రెగ్యులేటర్ నుంచి రెండో సైడ్ నుంచి కూడా పనులు వేగవంతం చేయటం, రెండో టన్నల్ కూడా మార్చి పూర్తి చేయాలి, టన్నల్ 1 కూడా 1 పూర్తి చేయాలని కూడా దానికి సంబంధించి అన్ని నిర్ణయాలు తీసుకోమన్నాం. అలాగే ఏదైతే ఉత్తరాంధ్రలో గడ్డల మీద, డ్రైన్స్ మీద ఎక్కడికక్కడ చెక్ డ్యాములు కట్టుకుంటామని కూడా రైతులు ముందుకు వస్తున్నారు. ఉపాధి హామీ, మైండ్ ఇరిగేషన్లో కూడా ఆ కార్యక్రమాలను టేకప్ చేసి ఏ విధంగా ఎట్లా ముందుకు వెళ్ళాలో దాని మీద కూడా చేయమన్నారు. వంశధార స్టేజ్ 1 ఫేజ్ 2 పనులు కూడా ఎట్టి పరిస్థితుల్లో జూన్లో నీళ్లు నిలబెట్టాలి. అట్లా ఇచ్చాపురం హై లెవెల్ కన్ను, హై లెవెల్ కెనాల్ పనులు కూడా తొందరగా డిపిఆర్ చేసే పనులు కూడా వేగవంతం చేస్తున్నాం. వంశధార నాగావళి అనుసంధానం పనులు కూడా పూర్తవుతున్నాయి. తారకరామ తీర్థం కూడా నీళ్లు వచ్చే విధంగా చేయమని చెప్పడం జరిగింది. అటవీ శాఖ అధికారులు కూడా వాళ్ళు కూడా వచ్చారు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా వచ్చారు. అందరినీ సమన్వయం చేసి పెండింగ్ పనులు వేగవంతం చేయడానికి ఆదేశాలు ఇచ్చారు. అనంతపురం జిల్లా, అటు చిత్తూరు జిల్లాకు కూడా ఈ మారాల టన్నల్ కానీ, అదేవిధంగా చర్లపల్లి, జీడిపల్లి హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ పూర్తి చేసే పనులు కానీ, హెచ్ఎన్ఎస్ఎస్ వైండింగ్ పనులు కానీ, భైరవాంతిప్ప పెరూర్ డ్యామ్ టెండర్లు కూడా ఈ వారంలో మరి పిలవమని ఆదేశాలు ఇచ్చారు. అన్నీ కూడా అప్లోడ్ అయ్యి ఆ కార్యక్రమాలు కూడా ముందుకెళ్తూ ఉన్నాయి. గండికోటలో కూడా ఈ సంవత్సరం నీళ్లు నిలబెట్టడానికి 237 కోట్లు అడిగారు. ఆ డబ్బులు కూడా రెడీ చేసి R&R కార్యక్రమాలు చేయమని చెప్పారు. పూర్తి స్థాయిలో నిలబెట్టడానికి R&R కార్యక్రమాలు కూడా టేకప్ చేయమని చెప్పారు. అది నేషనల్ స్టేట్ హైవే 31 కూడా పూర్తి చేయమని, దాన్ని కూడా పూర్తి చేయడం జరుగుతుంది. పులిచింతలు కూడా రేపు ఈ సంవత్సరం నీళ్లు రాగానే 45 టీఎంసీలు నిలబెట్టాలి, దానికి సంబంధించి కూడా అన్ని పనులు పూర్తి చేయమని చెప్పి ఆదేశించారు. కొండవీటి వాగు కూడా జూన్లో రేపు ఫ్లడ్ రాగానే కొండవీటి వాగు అది కూడా పనిచేసే విధంగా పనులు పూర్తి చేయమన్నారు. చింతలపూడి కూడా వేగవంతంగా చేసి రేపు జూలైలో 2 పంపులు ఆన్ చేసే విధంగా, జూలై ఆగస్టు కల్లా చింతలపూడి పంపులు కూడా 2 పంపులు ఆగస్టు కల్లా టార్గెట్ పెట్టుకొని మనం జూలై ఆగస్టు 2 పంపులు స్టార్ట్ చేయాలి. చింతలపూడి లిఫ్టు వెస్ట్ గోదావరి జిల్లాలో నీళ్లు ఇవ్వాలని కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. అట్లాగే మొత్తం జల సంరక్షణ కార్యక్రమాలు, ఇటు పోలవరం ప్రాజెక్టు పనులు, 54 ప్రాజెక్టు పనులు, జల సంరక్షణ కార్యక్రమాలు ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ఈ 60వ వర్చువల్ ఇన్స్పెక్షన్లో ఇవన్నీ కూడా రివ్యూ చేసి సంబంధిత అధికారులకి ఆదేశాలు ఇచ్చి జూన్ 11 కల్లా డయాఫ్రమ్ వాల్, జెట్ గ్రోటింగ్ పూర్తవ్వాలి, ఆగస్టులో గ్యాలరీ వాక్ చేయాలి, పోలవరం గేట్ ఫస్ట్ గేట్ పెట్టేది కూడా బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ చేసుకొని ఫస్ట్ గేట్ ఎప్పుడు పెట్టబోతున్నాం, అవి కూడా వచ్చే వారం కల్లా ఆ వివరాలన్నీ కూడా అన్ని ఏజెన్సీలు, ఇంజనీర్లు, అధికారులు కూర్చొని నిర్ణయాలు తీసుకొని రమ్మని చెప్పి ఆదేశించడం జరిగింది. జూన్ 2018కే గ్రావిటీతో నీళ్ళు ఇవ్వాలని అన్ని ప్రయత్నాలు చేశాం. ఏదైతే కాంక్రీట్ కొత్త ఏజెన్సీ నిర్ణయం తీసుకోవడానికి ఆలస్యం అవటం వల్ల ఈ జెట్ గ్రోటింగ్ పనులు ఇప్పుడు పూర్తవుతా ఉన్నాయి. ఈ సీజన్లో మనం అనుకున్న ప్రకారం ప్లాన్ చేస్తే జూన్ 18కే గ్రావిటీతో నీళ్లు తెచ్చుకునేవాళ్ళం. ఆ తీసుకున్న నిర్ణయాలు 6 నెలలు అలసత్వం జరగటం వల్ల ఒక సీజన్ జరిగింది నష్టం. అదే జెట్ గ్రోటింగ్ ఇప్పుడు మనం చేస్తా ఉన్న డయాఫ్రమ్ వాల్ ఒక మహానది మీద అండర్ గ్రౌండ్ డ్యామ్ కట్టాం. ఆ తల్లి సహకరించింది కాబట్టి మనకు ఆ డ్యామ్, అండర్ గ్రౌండ్ డ్యామ్ డయాఫ్రమ్ వాల్ పూర్తి వస్తూ ఉంది.